సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలో డీఎస్పీ కాటన్ సెల్స్ ప్రారంభించారు. కాళ్ళు నేర్చుకుంటాము, దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు ఉన్నారా, తర్వాత వాళ్ళు వాడుతున్నటువంటి వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా, లేకుంటే వాటికి రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉన్నాయా లేవా. అంటే వాటిల్లో రెండు రకాలు ఉంటాయి. మనం బండి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే అది దొంగద అనే అనుమానాలు వస్తాయి. ఈరోజు ప్రతి వెహికల్ చెక్కింగ్లో వాహనాల తనిఖీలో మేము యాప్స్ వాడుతున్నాం. ఆ నంబర్ కొట్టగానే ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, ఎక్కడ ఉందనేది వస్తుంది. కాబట్టి అన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో విద్యార్థులకు రక్షణపై ఉన్న చట్టాల గురించి, ఫోక్సో చట్టం, బాల్య వివాహాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ షీ టీమ్ యొక్క ప్రాముఖ్యత, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాల గురించి సిఐ నరేష్ అవగాహన కల్పించారు. మై డియర్ కొలీగ్స్, షీ టీమ్ మెంబర్స్, ద చిల్డ్రన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఆకలైతుందా? ఆల్రెడీ చెప్పిన టాపిక్నే మా షీటింగ్స్ వాళ్ళు చెప్పారు, మీకు కూడా తెలుసు. అడిగితే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేదు, నేను మిమ్మల్ని అడుగుతుంటా మీరు చెప్తా ఉన్నా, మీకు ఎంతవరకు తెలుసుకో చూద్దాం. ఈ సైబర్ కాంగ్రెస్ కఠిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చెప్పాలి. మీకు తెలిసినే, ఏదైనా అఫెన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోవాలి, ఏదైనా గొడవ అయితే అగ్రికల్ కాల్ చేయాలి, మీకు ఏమైనా ఇబ్బంది అయితే షీటింగ్స్ పోవాలి. ఇవన్నీ మీకు తెలిసినా కానీ మళ్ళా రిపీటెడ్లీ ఎందుకు వస్తున్నాం మీ దగ్గరకు? చెప్పగలుగుతారు ఎవరైనా? చెప్పండి. ఇంగ్లీష్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, వాట్ ఎవర్ ఈజ్ కంటిన్యూయర్లీ నాట్ మానిటరింగ్ ఇట్ కెనాట్ బి డన్. రెగ్యులర్లీ మానిటర్ చేయకపోతే ఏదైనా సరే మనం మర్చిపోతాం. లైక్ స్కూల్లో టీచర్లు కూడా మిమ్మల్ని రోజు హోంవర్క్ చేయాలి అని, ఈ రోజు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటేనే రోజు చేసుకొని వస్తారు. ఒక రెండు మూడు రోజులు మిమ్మల్ని అడగట్లేదు అనుకో, చేస్తారా? రోజు అడగట్లేదు కదా టీచర్ ఎందుకు చేయాలి అనుకుంటారు, అవును కదా? అంటే ప్రతిదీ నిరంతరం మానిటర్ చేస్తేనే మీరు ఒక పని పబ్లిక్ అలవాటు పడిపోయారు. అట్లా అంటే మీకు కూడా రెగ్యులర్గా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక లైన్లోకి మీరు వచ్చేదాకా మానిటరింగ్ అనేది ఉంటుంది. ఈరోజు షీ టీమ్ అవేర్నెస్ అంటే పేర్లోనే షీ ఉంది కదా, ఓన్లీ మాకే, మాకు లేదేమన్నట్టు బాయ్స్ కొద్దిగా యాక్టివ్గా ఉండట్లేదు చూస్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా. అవేర్నెస్ అనేది ఈక్వల్ పొజిషన్ ఉన్నది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే చైల్డ్కి ఉన్నది, బాయ్స్కి కూడా ఉన్నది. వాళ్ళనేమో వేరే ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ కోసం, ఇంకేదో వర్క్ కోసం తీసుకుంటారు మిమ్మల్ని. చైల్డ్ దాంట్లో లేబర్కి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో, రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ అధ్వానంగా తయారైందని, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, గవర్నర్ల వ్యవస్థ కూడా ఎంత అధ్వాన్నంగా తయారైందో నేను చెప్పలేదు. మద్రాసులో తగవే, కేరళలో తగవే, మహారాష్ట్రలో తగవే, పశ్చిమ బెంగాల్లో తగవే, ఢిల్లీలో తగవే, తెలంగాణలో తగవే. అంటే ఈ రకంగా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గరల్లా గవర్నర్ను రాజకీయ బీజేపీ నాయకులుగా నాయకురాలుగా వరిస్తూ ఉన్నారు. అందుకని రేపు 7వ తారీఖు నాడు చలో రాజ్భవన్ అని ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. జాతీయ మహాసభలు కూడా గౌరవ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి ఎన్నో కూడా చేసి ఉన్నాం. ఇవాళ దేశంలో
5907 మంది లేటెస్ట్ ఫిగర్ ఇది 5907 మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నేరపూరిత చరిత్ర కలిగిన వారు ఉన్నారు. అంటే అంతకులు గుండాలు మన మార్బంగా తీసిన వాళ్ళు అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ న్యాయ వ్యవస్థ కూడా సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్ పెడుతుంది. తక్షణమే పరిష్కారం చేయడంలో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి బీజేపీకి అటావో దేశకు బచావ్. బీజేపీని ఓడించండి. బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది, మొత్తం వ్యవస్థని సర్వనాశం చేస్తుంది, భ్రష్టు పట్టిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చుట్టేసింది. ఇది ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ సంబంధించి ఒక అక్షపూరితంగా వివరించడమే ఏంది, అక్కడ గ్రానైట్ వాళ్ళ మీద దాడులు కానీ లేకుంటే ఇక్కడ ఈ వీళ్ళ మీద దాడులు కానీ ఇవన్నీ కూడా ఎటువైపు పోతున్నాయంటే దెబ్బకు దెబ్బ, మాటకు మాట, చేతకు చేత అనే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. ఏదైనా అంటారు అనే పరిస్థితికి వస్తూ ఉన్నాయి. ఏదైనా ఇవాళ ప్రజల్లో మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది వరకు మాకు ఇచ్చాము. కంటిన్యూషన్ ప్రాసెస్లో ఇచ్చిపుచ్చుకునే దొరు ఉండాలి వాళ్ళు కానీ మేము కానీ. మీకు గతంలో తెలుసు మహాకూటమి వచ్చినప్పుడు అట్లాగే ఇచ్చిపుచ్చుకునే దొరుని ఉండాలి. వాళ్ళు వాళ్ళు ఇయ్యరు కానీ మనం ఇయ్యాలి అని అంటే కుదురుతుందా? టిఆర్ఎస్ పార్టీ కూడా రేపు వామపక్షాలతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా వామపక్షాలతో సఖ్యతగా మిత్రులుగా వివరించే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. అట్లా రాకపోతే ఇంకా వాళ్ళ వాళ్ళపైనే ఆ బాధ్యత ఉంటుంది. ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ మూడు తర్వాత కలుసుకొని మాట్లాడుకునేది జరగలేదు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వామపక్షాలు దీనికి సంబంధించి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వివరించాలి. నేను ఒకటే మనం చిన్నగా అంశం ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడే దానికి ఉండేటువంటి సంబంధాలు వేరు. నేను ఇవ్వను కానీ తీసుకుంటాను అంటే నేను పుచ్చుకుంటా, మీరు ఇచ్చుకోవాలంటే కూడా కుదరదు. నేను ఇచ్చుకుంటా మీరు పుచ్చుకోవాలంటే కూడా కుదరదు. ఈ రెండు వైపుల నుంచి ఈ చేయి ఆ చేయి రెండు కలిస్తేనే చెప్పడం ఆ రకాలు జరగాల. టిఆర్ఎస్ పార్టీ కూడా సరే వాళ్ళకు ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ మధ్య సమావేశం కాకపోవచ్చు, కాకపోతే అది కొంచెం అఘాతం పెరగకూడదని మేము కోరుకునేది. అఘాతం పెరగద్దు, సమన్వయం పెరిగితే మంచిది, దాని ద్వారా డెమోక్రసీకి మంచిది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని 8 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 50,000 క్వింటాల ధాన్యం సేకరించామని సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపూరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దానికి మా రామలక్ష్మణపల్లె మొట్టమొదటిగా కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సహకరించిన మా చైర్మన్ బాపురావు గారికి, అదే సిఇఓ కృష్ణ గారికి, మా అమలీలకు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మహేందర్ ఉప సర్పంచ్ అందరు సమస్త సహకారంతోనే మేము రైతుల ఈ వడ్లు నిల్వ ఉండకుండా రోజు రోజు డైలీ డైలీ ట్రాక్టర్ యూనియన్ తరఫున వస్తా రోజు 10 ట్రాక్టర్ ఇట్లా పెట్టుట్లా రైతులకు మేలు చేసడానికే మేము ఈ వడ్లు ముందుగాల పోవాలి అని రోజు కష్టపడకుండా చేసినాం. కష్టపడడానికి సుతా ఇవాళ వరకు సెంటర్ క్లోజ్ అవుతుంది. దీనికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోతుగల్, గన్నేవారిపల్లె, రామలక్ష్మణపల్లె, దుర్గపల్లె, గూడూరు, మద్దికుంట,
కొండాపూర్ ఆవునూరు గ్రామాల్లో 8 కొనుగోలు కేంద్రాల ద్వారా పోతుగల్ సహకార సంఘం ధాన్యాన్ని సేకరిస్తుంది. ఇప్పటి వరకు 50,000 క్వింటల్ ధాన్యంని నిన్నటి సాయంత్రం వరకు సేకరించడం జరిగింది. ఇందుకుగాను 2,50,000 రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. ఇప్పుడే దుర్గపల్లి రామలక్ష్మపల్లి కేంద్రాలను కంప్లీట్గా మూసివేయడం జరిగింది. అంటే ధాన్యం సేకరణ ఇక్కడ పూర్తయింది. రాష్ట్రంలోనే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మొట్టమొదటి 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఇందుకు సర్పంచులు సహకరించారు. పరిపాలక వర్గాలు, ఉప సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, రైతులు, అమాలీలు, ట్రాక్టర్ యజమానులు, రైస్ మిల్లర్స్, మా పాలక వర్గం, మా సిబ్బంది వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంత తొందరన పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు మా పోతుగల్ సహకార సంఘం తరఫున తెలియజేయచ్చు. మిగిలినటువంటి గ్రామాలలో ఐకెప్ కేంద్ర కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు మిగిలి ఉన్నాయి? దాదాపు ఇప్పుడు గూడూరు కూడా ఇంకొక వారం రోజులు అది కూడా పూర్తి కావాల్సి వస్తుంది. కాబట్టి మిగతా కేంద్రాలు కూడా అంటే దాదాపు ఇంకొక 15-20 రోజుల్లో అన్నీ పూర్తి చేయడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అటు రైస్ మిల్లర్స్తో మాట్లాడుతున్నాం. ఇటు అమాలీస్ కూడా తొందరగా పెట్టుమని కూడా చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేకుండా మా యొక్క సిబ్బంది, మా పాలకవర్గం కూడా ఇప్పటి కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. కాబట్టి 15-20 రోజుల్లో దాదాపుగా అన్నీ పూర్తి చేయడానికి మా పాలకవర్గం కృషి చేస్తుంది. గత సంవత్సరం కొన్న ధాన్యం కంటే ఈ సంవత్సరం ఏమైనా పెరిగిందా తగ్గిందా సార్? అంటే దాదాపుగా ఈసారి 120,000 నుంచి 130,000 ఆశిస్తున్నాము. అంటే దాదాపు అప్పటికిప్పుడు కూడా అంతే ఉన్నది. కొంతమంది రైతులు అంటే ఎప్పుడు తీస్తారో ఎప్పుడు చేస్తారో అని చెప్పి కొంతమంది అమ్ముకోవడం కూడా జరిగింది రైస్ మిల్లర్స్కు. కాబట్టి దాదాపు 120,000 నుంచి 130,000 ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మిడిదొడ్డి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించి దాదాపు 1,28,00,000 నిధులు మరి మిడిదొడ్డి మండలానికి ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో మరి 6 గ్రామాలు మరి ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, బీసీ కమ్యూనిటీ హాల్స్, మరి అంగన్వాడీ సంబంధించినవి చాలా పెండింగ్లో ఉండే మరి అవన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మరి అన్ని గ్రామాలు కూడా మరి అభివృద్ధి చెందాలి, మరి పల్లెలు అన్నీ కూడా పట్టణాల్లా కావాలి, మరి అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించి, కుల సంఘాలకు సంబంధించి మరి అందరినీ కూడా గౌరవించుకోవాలి. ఇప్పటి వరకు మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం కూడా మరి కులాలకు సంబంధించి, కుల సంఘాలకు సంబంధించి, వాళ్ళ వృత్తి గురించి మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా మరి కేసీఆర్ గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించి మరి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం మరి పూర్తిగా మరి పల్లె మన వ్యవసాయం సంబంధించిన ప్రాంతం ఇది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మరి మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ మరి ఈ ప్రాంతానికి నీరొచ్చే కార్యక్రమాలు కూడా చేపట్టి అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు కూడా సస్యశ్యామలంగా నింపే కార్యక్రమంలో అన్ని ఊర్ల గ్రామాలకు కూడా కాల్వలు కూడా పూర్తయినాయి. మరి అక్కడక్కడ కొన్ని కాల్వలు కూడా కంప్లీట్ కాలేదు. మరి అది కూడా త్వరలోనే మరి అన్ని దుబ్బాక నియోజకవర్గం సంబంధించి అన్ని గ్రామాలకు మరి ఆ పంట కాల్వలు కూడా చేసే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభోత్సవానికి అన్ని విధాల మరి సిద్ధం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు మరి దుబ్బాక నియోజకవర్గం
మరి అన్ని రంగాలలో కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరి మరిన్ని నిధులు కూడా కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. వారు కూడా మరి సానుకూలంగా స్పందించి మరి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు సీసీ రోడ్లకు గాను మరి చేసుకోవాలని చెప్పి చెప్తే మరి వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కూడా మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి ఇస్తా అని చెప్పి మరి వాళ్ళు కూడా మాట ఇచ్చిండ్రు. త్వరలోనే నియోజకవర్గంలో ఉన్న అన్ని దాదాపు 137 గ్రామ పంచాయతీలు ఆమ్లెట్ విలేజ్ కలిపి 137 వాటికి పూర్తిగా మరి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరితే మరి ఇస్తా అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే మరి అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు మరి డ్రైన్స్ మరి ఇంకా కూడా కొన్ని కుల సంఘాలలో